టీడీపీ లో కన్నా లక్ష్మీనారాయణ చేరిక ఖరారైంది 23 న చంద్రబాబు సమక్షంలో కన్నా టీడీపీ కండువా కప్పుకొనున్నారు బీజేపీ నుంచి బయటకు వచ్చిన కన్నా లక్ష్మీనారాయణ ఏ పార్టీలో చేరతారనే దానికి తెరపడింది టీడీపీ లో 23వ తేదీన చేరబోతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆయన టీడీపీలో చేరబోతున్నట్టుగా తెలుస్తోంది పలు పార్టీల పేర్లు వినిపించినప్పటికీ ఆయన టీడీపీలోకి వస్తారని తెలుస్తోంది మరి లోకల్ లీడర్షిప్ ఏ విధంగా దీని మీద స్పందిస్తుందనే చూడాలి ఇప్పటికే రాయపాటి సాంబశివరావు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలోకి వచ్చే అవకాశమే లేదు ఒకవేళ వస్తే తనని గాని చంద్రబాబు నాయుడు గాని అన్న మాటలన్నిటికీ సమాధానం చెప్పాలంటూ రాయపాటి సాంబశివరావు నిన్న ఎన్టీవీతో మాట్లాడుతూ చెప్పినటువంటి వ్యాఖ్యలను మనం చూసాం ఈ నేపథ్యంలో ప్రస్తుతం కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలోకి రావడం ఖరారైపోయింది 23వ తేదీన ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ తయారు చేస్తున్నారా అయితే మీ సిల్క్ థ్రెడ్ జ్యువెలరీలను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరబోతున్నట్టుగా తెలుస్తోంది బీజేపీలో ఉన్నటువంటి సమస్యలతో అంతర్గత పోరుతో ఆయన బీజేపీ నుంచి బయటకు వచ్చినే ప్రస్తుతం టీడీపీలో చేరబోతున్నారు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో జాయినింగ్ కి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణ గుంటూరు నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు కృష్ణ టీడీపీలో చేరడం ఖరారైనట్టుగా తెలుస్తోంది షెడ్యూల్ కూడా కనబడుతుంది టైమింగ్స్ అండ్ డేట్ కూడా మనకు కనబడుతోంది ఏంటి లోకల్ లీడర్షిప్ ఎట్లా చూస్తోంది రాయపాటితో మీరే మాట్లాడారు ఆయన ససేమీరా అంటూ ఉన్నారు సమాధానం చెప్పాలంటున్నారు ఎట్లా చూస్తోంది ఏ ఈక్వేషన్స్ తో టీడీపీలో జాయిన్ అవుతూ ఉన్నారు तो बीजेपी की कन्ना लक्ष्मीनारायण राजीनामा చేసిన తర్వాత కొంత సందిగ్ధత అయితే ఉంది అంటే ఏ పార్టీలో చేరతారనేది అయితే అప్పుడే మనకు ఉన్నటువంటి సమాచారం చెప్పడం జరిగింది టీడీపీలోనే కన్నా లక్ష్మీనారాయణ చేరబోతున్నారు అనేది ఎన్టీవీ బ్రేక్ చేయడం జరిగింది అయితే ఈ రోజు దాన్ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయబోతున్నారు 23వ తారీఖున మధ్యాహ్నం సుమారుగా అంటే 3-4 గంటల ప్రాంతంలో టీడీపీలో చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి ఈ రోజు సమావేశం కూడా పెట్టారు అంటే ఉత్తరాంధ్ర నుంచి గాని అదే విధంగా తూర్పు గోదావరి ఈ ప్రాంతాల నుంచి గాని ప్రదేశన నాయకులు కూడా ఇక్కడికి తరలిస్తూ ఉన్నారు అంటే కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత ఆయనకి సంఘీభావంగా ఈ రోజు కూడా కొంత నాయకులు రాజీనామాలు చేసే పరిస్థితి ఉంటుంది సో ఈ నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో 23వ తేదీన చేరతారు అనేటువంటి విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది ప్రస్తుతం నాయకులు అయితే వచ్చారు కన్నా లక్ష్మీనారాయణ తో భేటీ అయిన తర్వాత మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంటుంది రైట్ థాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణ మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ తయారు చేస్తున్నారా అయితే మీ సిల్క్ థ్రెడ్ జ్యువెలరీలను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు